Raja Rama Purva Sancha Pravartate Uttishtadara Sardula Kartavyam Devamanikam. లోకంలో ఉన్న తల్లులు కూడా అంతే, పిల్లాడు ఏదో అడుగుతాడు, అడిగితే చెప్తా కదా ఉండు నాయన అంటుంది. వాళ్ళ ఆయన దగ్గర వెళ్ళి నాన్న దగ్గర వెళ్ళి ఏం చెప్తుంది, వద్దు వద్దని చంపేస్తున్నాడు వాడు, మీరు ఇలాగే పెంచారు వాడిని, అడిగింది అలా ఇచ్చారు, తోడి మోటార్ బైక్ అడుగుతున్నాడు వాడు, శుద్ధబద్ధం ఇప్పింది తెలుసుకుని తల్లి మాత్రమే. కానీ ఇప్పి ఇవ్వండి అంటే కోపడతాడు ఆయన, అందుకని ఆ తెలివితేటలు ఉపయోగించడానికి ఇలా చెప్పడు, ఇలా చెప్పింది సీతాదేవి. చెప్పి రామచంద్ర స్వామికి వాళ్ళని రక్షించేలా చేసింది మహాతల్లి. ఇది వానరులకి ప్రియదానశీలే, దేవతలకి ప్రియదానశీలే, అందరికీ కూడా. శ్రీ వెంకటేశదైతే తవ సుప్రభాతం, మెళకో తెచ్చుకో అమ్మా తల్లి అని ప్రార్థించి మళ్ళీ ఇంకోసారి అమ్మవారికే సుప్రభాతం చెప్తున్నారు. చాలామంది వెంకటేశ్వర సుప్రభాతం చదివేటప్పుడు ఈ మొదటి మూడు శ్లోకాలు దేనికండి, ఇలాంటి అవసరమా మనకి, అమ్మవారి సుప్రభాతం ఎరగండి అనుకుంటూ ఉంటారు. చాలా సుప్రభాతాల్లో మొదట సుప్రభాతం అలాగే ఎత్తుకుని తర్వాత అమ్మవారిని స్తోత్రం చేయకుండానే సుప్రభాతాలు చాలా ఉన్నాయి. ఇక్కడ సుప్రభాతంలో అమ్మవారితో కూడిన స్వామిని మాత్రమే మేలు కొలపాలని శాస్త్రము. తవ సుప్రభాతం అరవిందలోచనే భవతు ప్రసన్న ముఖచంద్రమండలే విధి శంకరేంద్ర వనితాభిరచితే వృషశైలనాథదైతే తవ సుప్రభాతం. వృషశైలనాథదైతే తవ సుప్రభాతం. వృషశైలము అంటే వృషభాసురుడనే ఆడతారుతో యుద్ధం చేసినందువల్ల వృషభశైలం అని వచ్చింది. వృషుడు అంటే ధర్ముడని, యమధర్మరాజని కథ ఉంది. లేదు మనకి మహానుభావుడు ఒక ఆయన రాజుగారి సంతానంలో ఒకదని పేరు వృషుడన్న ఆయన, ఆయన తపస్సు చేశాడు, భాగవతంలో ఉంది. ఇక్కడ వృషశైలనాథదైతే తవ సుప్రభాతం. వృషశైలము అంటే వృష అంటే ధర్మము, ధర్మమును వర్షించునది అని చెప్పి అలాంటి ధర్మమును వర్షించేలాంటి కొండకి అధిపతి ఆయన, ఆయనకి ప్రియురాలు నువ్వు, మెళకో తెచ్చుకోమ్మా. తవ సుప్రభాతం భవతు, నీకు మంచి రోజు గాక, బాగుగా తెల్లారుగాక. అంటే బాగుగా తెల్లారడం అంటే అర్థమేమిటి, మళ్ళీ రేపొద్దున ఎవడో రాక్షసుడు ఏదో బయలుదేరితే నేను వదిలిపెట్టి పరిగిపోతాడు ఆయన, ఇలా కాదు, మంచిది కలగాలి, మాకు క్షేమం కలగాలి. నువ్వు మెళకో తెచ్చుకున్నావు అనుకో, నీ దర్శనము మాకు తాపకర్షణము, నీ దర్శనము సుదర్శనము. అలాంటి దాని నువ్వు మెళకో తెచ్చుకోమ్మా. తవ సుప్రభాతం భవతు అరవిందలోచనే, పద్మముల వంటి విశాలమైన కన్నులు కలిగిన దాన. ప్రసన్న ముఖచంద్రమండలే, ప్రసన్నమైన ముఖమండలం కలిగిన దాన, ముఖమనే చంద్రమండలము కలిగిన దాన. విధి శంకర ఇంద్ర వనితాభిరచితే, ఇంతమంది దేవతా స్త్రీలందరి చేత కూడా అర్చించబడిన దాన. వృషశైలనాథ దయితే తవ సుప్రభాతం, నీకు సుప్రభాతం ఎప్పుడు, పిల్లలంతా ఆనందంగా కేరింతలు కొడుతూ ఉంటే సుప్రభాతం. మన ఇళ్లలో సాధారణంగా వింటూ ఉంటాం, మనకైతే టైము పాడు ఉంటుంది, మెళగో తెచ్చుకున్నాం, మొహం కడుక్కునో కడుక్కోకో, పళ్ళు తోముకునో తోముకోకునో, బెడ్ కాఫీ లాంటి తాగుతూ ఉంటాం, నిజమే, అలాగే మనకు దోచిన చేస్తాం. కానీ పిల్లలకేం తెలుస్తుంది, వాళ్ళకి పైగా మాటలు వచ్చిన వాళ్ళైతే అమ్మ అని పిలుపు ఏదో ఉంటుంది, మాటలు రాని పిల్లలు ఉంటారు, పొద్దున్నే లేస్తారు, లేవగానే ఎలా వాళ్ళు చెప్పడం కేరమని ఏడుస్తుంటారు. సాధారణంగా లోకంలో తల్లినా తెల్లారిందా నీకో అని కేకలు, తెల్లారింది కనుకనే వచ్చారు వాళ్ళు, తెల్లారిని చెప్పాలా మీరు, నువ్వు ఏమని చెప్పాలా, నువ్వైతే అలాంటి టైం పీస్ పెట్టుకుని అది మోగ్గాన్ని ఎత్తి మీద పట్టి మళ్ళీ ఇంకో గంట నిద్రపోగలిగే స్థితి నీకుంది. పక్షులకి పిల్లలకి అలాంటి అలవాటు లేదే, వాళ్ళకి నిజంగా ఆకలితేనే మెళకు తెచ్చుకుంటుంది. ఇక్కడ తవ సుప్రభాతం అంటే అర్థము, అమ్మా మేము ఆనందంగా ఉన్న రోజునే కదా నీకు సుప్రభాతము, నీకు మంచి ఉదయం కావాలి, మేమంతా నీ పిల్లలము, సంతోషంగా మెళకో తెచ్చుకోవాలి, సంతోషంగా ఉండాలి, ఆ రోజుని కూడా నీకు నిజమైన సుప్రభాతం. అంచేత తవ సుప్రభాతం భవతు అరవిందలోచనే, పద్మముల వంటి కన్నులు కలిగినది, పద్మపు రేకుల వంటి కన్నులు కలిగినది. అంటే ఏమిటండి వర్ణన, వీళ్ళంతా పిచ్చి పిచ్చి వర్ణనలు చేస్తుంటారు, ఏటో ఏదో చేప లాంటి కళ్ళండం,
ఏమిటది దానిమ్మ గింజలు లాంటి పలు కొడతాండవు ఏమిటో నిండిది ఇక ఏం దొరకదా వీళ్ళకి అంటారు. కానీ మన పూర్వీకుల వర్ణంలో ప్రతి చోట ఒక ప్రత్యేకత ఉంటుంది. అదే ఇంగ్లీషు వాడు ఎవడో 40 లైన్లు వర్ణించాడు అనుకోండి, ఎంత బాగుందండి ఆ వర్ణన, వర్డ్స్తో ఎంత బాగా రాశాడు, షేక్స్పియర్ ఎంత బాగా రాశాడు అంటే వాళ్ళు రాస్తే గొప్ప. పోతన గారు, తిక్కన గారు, నన్నయ్య గారు వర్ణిస్తే ఏమిటో అండి ప్రబంధాల్లోనూ ఇంతే ఉంటుంది, ఇంత వర్ణనలు చేస్తారు, ఎవరికి కావాలి అనుకుంటారు. మన సాంప్రదాయంలో వర్ణనలకు అర్థం అది కాదు. ఇక్కడ అరవిందలోచన అంటే మీరు ఎప్పుడైనా సరిగ్గా వికసించిన అరవిందము రేకు, కలువ రేకు, పద్మము రేకు చూస్తే కనుకొలకులలో ఎర్రదనం ఉంటుంది, మధ్య భాగంలో నల్లదనం ఉంటుంది, మిగిలిన భాగంలో తెల్లదనం ఉంటుంది. నిజమైన తెల్ల కలువ అంటే ఇదే లక్షణం ఉంటుంది. అమ్మవారి కన్నులు అలాగే ఉన్నాయి, తీర్చిదిద్దినట్టుగా. ఒకప్పుడు కళ్ళకు ఆడుగు పెట్టుకునేవారు ఆడవాళ్ళు, ఇప్పుడు 70-80 ప్రాంతాల్లో పనిగట్టుకుని చేప ఆకారంలో కళ్ళు దిద్దుకుంటుండేవారు వాళ్ళు. అంటే అప్పట్లో తర్వాత కను పెట్టుకోవడం మానేసారు, ఫ్యాషన్ అయిపోయి, అదాని వేరే సంగతి అనుకోండి. అంటే ఏమిటి, చేపల వంటి చూపులు అంటే అర్థము, చేప నిద్రించేటప్పుడు కూడా కన్నులు తెరిచే ఉంటుంది. అంటే ఆడవాళ్ళు నిద్రించినప్పుడు కూడా సంసార క్షేమాన్ని ఆలోచిస్తారని చెప్పడానికి. చూపుతోటే రక్షించేది చేప, చూపులతోటే రక్షిస్తారు వాళ్ళు. అది వాడు ఎవడో భక్షిస్తాడని కూడా చెప్పాడు అనుకోండి, చూపుతో చంపేస్తుంది, నవ్వుతో బతికిస్తుంది అన్నాడు వాడు. అంటే అన్నపండి ఇవన్నీ దానికోసం. అలాగే దంతములు దానిమ్మ గింజలు అవన్నీ ఉంటాయి. దానిమ్మ గింజలు ఎలాగైతే స్థిరంగా దాని లోపల ఉంటాయో అలా స్థిరత్వము. అంతేకాదు పళ్ళకి సంబంధించిన వ్యాధులకి సంబంధించి ఒక దానిమ్మ గింజల రసం చాలా ఉపయోగిస్తారు. అంటే వైద్యశాస్త్రం ఇలాంటివన్నీ కూడా దాంట్లో పెట్టారు. ఇక్కడ అరవిందలోచన అంటే కనుకొలకుల ఎర్రదనము, కంటి పాప నల్లదనము, మిగిలిన భాగము తెల్లదనము. సత్వరజస్తమో గుణముల స్వరూపం అతీతముగా ఉండే స్వరూపం అది అరవిందలోచనే. జ్ఞానానికి ప్రతీక అన్నమాట. కన్నులు అంటే జ్ఞానమునకు సంకేతము. అరవిందలోచనే అంటే పిల్లల్ని చూడగానే ఆనందంతో వికసిస్తాయి కన్నులు. ఆ కన్నుల సౌందర్యం ఎందుకని అంటే తనకు కావలసిన వస్తువు కనిపించగానే కళ్ళలో ఒక మెరుపు కనిపిస్తుంది. ఆ కన్నులు చిన్న ఉండొచ్చు, గుంట కన్నులు ఉండొచ్చు, మిడిగుడ్లు ఉండొచ్చు, ఏది ఉండనివ్వండి. ఏది ఉన్నప్పటికీ కావలసిన వస్తువు దర్శనం కలగగానే ఒక్కసారే కంటి వంక చూడండి, ఒక దివ్యమైన కాంతి కనిపిస్తుంది. అలాంటి తల్లి మాలాంటి వాళ్ళందరినీ కూడా సృష్టి లోపల ఉంచిన దానివి నువ్వు. నీ కన్నుల చూపు సౌందర్యం వర్ణన చేయగలమా మేము? అలాంటిది అరవిందలోచని ప్రసన్న ముఖ చంద్రమండలి. ముఖచంద్రమండలము అంటే ముఖము చంద్రుని వంటి ముఖము అని అంటున్నారు. ముఖచంద్రమండలి అంటే అక్కడ చంద్రుడి చల్లదనము ఉంటుంది, ప్రసన్నత్వము ఉంటుంది, వృద్ధిక్షయములు లేని చంద్రబింబము ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కందులు 16 కళలతో ఉంటుంది, 16 క్షేమకరములైన సన్నివేశములతో ఉంటుంది. ప్రసన్న ముఖ చంద్రమండలి. ప్రసన్నత అంటే ఆప్యాయత, ఆప్యాయత అంటే చూపులతో తడిపివేసి ఆ కష్టాన్ని తొలగించి బాధలు తొలగించే లక్షణం. చంద్రుడికైతే మచ్చ ఉంది, అమ్మవారికి ఆ మచ్చ కూడా లేదు పొమ్మన్నారు. అంటే ప్రసన్న ముఖచంద్రమండలి అంటే శాస్త్రజ్ఞానము, ఎక్కడా లోటు లేని శాస్త్రజ్ఞానము, ఏమీ దోషము లేని శాస్త్రజ్ఞానము. శాంతి సమృద్ధం అమృతం అంటుంది ఉపనిషత్తు. ప్రసన్నత అంటే అర్థమేమిటి, ఆకాశంలో మబ్బులు లేకుండా ఉంటే ఆకాశం ఎలా ఉంటుంది అలాంటిది. కోరికలు లేకపోవడమే ప్రసన్నత్వము. అందరి కోరికలు తీర్చేసింది, అందరూ ఆనందపడుతున్నారు, తాను కోరుకోవాల్సినట్టు ఏమీ లేదు, అది ప్రసన్న ముఖ చంద్రమండలి. శుచిత్వానికి ప్రతీక. అంతేకాదు అమ్మవారి ముఖాన్ని చంద్రుడితో పోల్చడంలో చమత్కారం ఒకటి ఉంది. ఏమిటి, అందమైన ఆడపిల్లల్ని చంద్రుని ముఖాన్ని పోలుస్తుంటారు. కానీ వ్యాసుడికి ఒకసారి ఇబ్బంది వచ్చింది, చంద్రుణ్ణి వర్ణించాల్సి వచ్చింది. అందరినీ వర్ణిస్తూ చంద్రుని పోలికి చెప్పారు, మరి చంద్రుణ్ణి వర్ణించాలంటే ఎవరి పోలికి చెప్పాలి? అర్థం కాలే. కాసేపు ఆలోచించాడు, వెంటనే ఆలోచనకి సరైన జవాబు దొరికింది, వెంటనే వర్ణించాడు. లక్ష్మీదేవి వంటి ముఖము కలిగిన, ముఖం వంటి ముఖము కలిగిన చంద్రుడు ఆవిర్భవించాడు అన్నట్ట. ఇదేమిటి, ఎక్కడ రాసలీలా ఘట్టంలో భాగవతంలో రమ ఆననాభం, లక్ష్మీదేవి ముఖము వంటి ముఖము కలిగిన చంద్రుడు ఆవిర్భవించాడు. ఏం చేత అక్కా తమ్ముళ్ళు కదండి, సముద్రంలోంచి పుట్టారు వాళ్ళిద్దరూ.
అంటే ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనకాను పోలికలు ఎక్కడికి పోతాయి. తెలుగువాడి గొప్పతనం ఇదే. చంద్రుని పట్టుకుని చంద్రుడు అంటేవాడు చందమామ అంటాడు. ఏం చంద బాబాయో ఇంకోటి ఏదో చందన్నయ్యో ఏదో అనొచ్చు కదా, అనలేదు. అంటే లక్ష్మీదేవి మనకందరికీ తల్లి కదా, తల్లి తోడబుట్టిన వాడు మామ. ఎంత అందమైన పదం అండి అదిట. అందుకని ప్రసన్న ముఖ చంద్రమండలి అని చెప్తూ ప్రసన్న శబ్దంలో కూడా మరో చమత్కారం ఉంది. సంస్కృతంలో ఈ పదాల్లో ఉండే అర్థాలు చెప్పడానికి నిఘంటువులు అని డిక్షనరీలు అంటారు. దాంట్లో ఒక్క కళ్ళు మనం అందించినవి అనేకమైన సన్నివేశాలు ఉన్నాయి. కౌసల్యా సుప్రజా రామా పూర్వాసంఖ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం.